పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మోదీ అవమానించారని ఆయన ఆరోపించారు. అలాగే అవినాష్ రెడ్డిపై సిబిఐ వ్యవహరించే తీరు భిన్నంగా ఉందని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు జగన్ను పిలిస్తే వెంటనే సీఎం బాధ్యతను కూడా తొలగించారని నారాయణ అన్నారు. వెలిగిపోతున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రదర్శన జరిగిపోయింది. పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ప్రధానమంత్రి చేసేటువంటి ప్రత్యేక ఏర్పాట్లు, అవి చూస్తుంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలతో ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వం, దీనికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆదేశ సూత్రాల ప్రకారం సెక్యులరిజం, డెమోక్రసీని మనం ఆరాధించుకుంటా ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధానమంత్రి, ఇది కేవలం ఒక దైవాన్ సంబూతుడు ఆకాశం దిగి వచ్చి ఇక్కడ ఒక సాంప్రదాయం ప్రకారం, అంటే హిందూ మత సాంప్రదాయం ప్రకారం అన్ని వేడుకల్ని చేయించాడు. నేను హిందూ మత సాంప్రదాయం అంటే నేనేం వ్యతిరేకించలేదు. అదే గుడిలో చేసుకున్నా, వాళ్ళ ఇంట్లో చేసుకున్నా నాకే అభిప్రాయం లేదు, ఎందుకంటే హిందూ మతాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని ఒక సెక్యులర్ స్టేట్కి ప్రసిద్ధిగా ఉన్నటువంటి మోడీ గారు దాన్ని అంతా విస్మరించి ఇక మొత్తం సనాతన సాంప్రదాయానికి ప్రతిష్టంభనగా వచ్చేటువంటి పద్ధతుల్లో ప్రారంభోత్సవం చేశారు. నిన్న భారతదేశం మొత్తం వెలిగిపోతున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రదర్శన జరిగిపోయింది.